వెళ్దామా? వెళ్ళాలి. ఇంకో 5 రోజుల్లో ముంబై వెళ్ళాలి. 5 డేసా? అప్పుడేనా? వెళ్ళక తప్పదు కదా. ఛే. అవును సత్య, ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి వెళ్తే తాతగారి జ్ఞాపకాలు నన్ను సంతోషపరిచేవి. కానీ ఈసారి సిటీ, నువ్వు, ఈ జ్ఞాపకాలు, ఇంత సంతోషం, దీనికంతా కారణం నువ్వే. అది సరే గానీ నువ్వు ముంబై వెళ్ళి స్టేషన్లో అడుగు పెట్టగానే ఆ ముంబై, ఆ పరిసరాలు, ఆ పరిచయాలు నా పరిచయాన్ని ఇట్టే మర్చిపోయేలా చేస్తాయి. మర్చిపోవడవా? నిన్న ఈ 10 రోజులు నీ పరిచయం ఎప్పటికీ మర్చిపోలేను. కలలో కూడా. కల్లోనా? అంజలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చూడటానికే. ఏ, ఇది మా ఇల్లు. అమ్మా నాన్న ఉన్నారు. ఉంటే ఏంటి? బెడ్రూమ్. అమ్మా నాన్న వస్తారు, చూసారనుకో. నేను డోర్ లాక్ చేశాను, భయపడకు. ముందు బయటకెళ్ళు. నీ గురించి ముంబైలోనే చెప్పారు. ఏం చెప్పారు? సౌత్ కుర్రాళ్ళంతా సోగ్గాళ్ళు, చూడ్డానికే సోగసు, బట్ నో యూజ్ అని. నేను భయపడేది అమ్మా నాన్న వస్తారని, లేకపోతే నా మీరా రెచ్చిపోవటం. అయ్యో, ఏం సత్య ఆ దెబ్బ? కల కనడం, బోర్ల పడడం ఏంటా కళ? అది వదిలే, నువ్వు ఊరెళ్ళడానికి ఇంకా 2 రోజులుగా ఉంది. అవును, నేను నీతో కాస్త మాట్లాడాలి. ఎందుకు నవ్వుతున్నావు? ప్లీజ్ కాస్త సీరియస్ గా మాట్లాడదామా? సరే. నువ్వు ఊరెళ్ళాక నాకు ఫోన్ చేస్తావా? చేస్తాను. అవును, ఫోన్ చేస్తావు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని. అంతెందుకు, నా బర్త్డేని గుర్తుంచుకుని విష్ చేస్తావు కూడా. ఆఫ్ కోర్స్. కానీ అదేం నాకు చాలదు. నిన్ను నేను రోజు వచ్చిపోయే ఫ్రెండ్లా అనుకోవడం నా వల్ల కాదు. నువ్వు జీవితాంతం నాకు కావాలి. అంటే ఐ లవ్ యూ. అలా ఎందుకు అనిపించింది? తప్పు సత్య. నో, నేను అలా ఆలోచించేదాన్ని కాదు. అంజలి, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను డిస్టర్బ్ అయ్యాను, అందుకనే. సారీ సత్య, నువ్వెప్పుడు నా దృష్టిలో ఫ్రెండే. అయితే మన ఇద్దరి మధ్య ఉంది ఉట్టి ఫ్రెండ్షిపేనా? ఖచ్చితంగా. అంజలి, నేను నీ కల్లోకి వచ్చానని చెప్పావు. అవును సత్య, కల్లోకి వచ్చావు. కాదనడం లేదు, అప్పుడు కూడా నిన్ను నేను ఫ్రెండ్గానే భావించాను. సత్య, తప్పు నీది లేదు, నాది లేదు. బట్ ఇక మీదట మన ఇద్దరం ట్రూ ఫ్రెండ్స్గా ఉండలేం. ఒక్కటే బాధ, మిగిలిన 2 రోజులు నిన్ను చూడలేను, చూడకుండా ఉండలేను. కానీ ఒక్కటి సత్య, ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్నేహంగా ఉంటే అది ప్రేమ మాత్రం కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. బాయ్, గుడ్ బై. ఏంట్రా 10 రోజులు నీతో తిరిగి ఏమీ లేదని చెప్పడం ఏంట్రా? వదిలేంట్రా, 10 రోజులు టైం పాస్కో మగాడు అవసరం అయి ఉంటుంది. వీటితో పని అయిపోయింది, వదిలేసింది. చచ్చా, ఆ అమ్మాయి అలాంటిది కాదురా. ఆ అమ్మాయి నన్ను ఒక ఫ్రెండ్గానే చూసింది, నేను తను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు లవ్ చేసావు కదరా, ఆ బాధ ఏంటో నీకు తెలియదా? అదేం లేదురా, ప్రపంచంలో మనం ఎన్నిటినో ఆశపడతాం, అవి దక్కకపోతే సరిపెట్టుకుంటాం. కానీ ఒక అమ్మాయి విషయంలో ఎందుకురా తనే కావాలని బాధపడడం, తను వెంటపడి వేధించడం, తను చంపేయడం, లేదా మనమే చచ్చిపోవడం, టోటల్గా ఫ్యూచర్ని స్పాయిల్ చేసుకోవడం. నేను ఆ టైప్ కాదు. అయితే నువ్వు అమ్మాయిని మర్చిపోగలవా? మర్చిపోతావా? ఎందుకంటే లైఫ్ అంటే ఇదే కాదు. ఇంకా కొన్ని రోజులు, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో నాకు వేరే అమ్మాయి మీద ఇష్టం రావచ్చు, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడచ్చు. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను నిరాశావాదిని కాదు, ఆశావాదిని.